డైరెక్టర్లు తోపు సినిమాలు చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఒక్క సినిమా కూడా సెట్స్ మీద లేకుండా ఖాళీగా ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది, సెట్స్ మీదకి వెళ్లడమే లేట్ అంటూనే ఇప్పటి వరకు షూటింగ్ అన్న ఊసే ఎత్తడం లేదు ఈ డైరెక్టర్లు. మరి వీళ్ళ సినిమాలకు క్లాప్ కొట్టేదెప్పుడు, సెట్స్ మీదకు వెళ్లేదెప్పుడు? కోవిడ్ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ రిలాక్స్ అవ్వడం లేదు. హీరోలు, డైరెక్టర్లు అందరూ ఇప్పటికే లేట్ అయిందని వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ కొంతమంది డైరెక్టర్లు సినిమా ఓకే చేసుకున్నా సెట్స్ మీదకెళ్లడానికి మాత్రం ఆపసోపాలు పడుతున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల పరిస్థితి ఇలాగే ఉంది. సంవత్సరం క్రితం అనౌన్స్ చేసిన కొరటాల ఎన్టీఆర్ సినిమా ఇప్పటి వరకు సెట్స్ మీదకెళ్లలేదు. ఆచార్య రిలీజ్ అయి 5 నెలలవుతున్నా ఇంకా ఎన్టీఆర్ సినిమాని మాత్రం పట్టాలెక్కించలేకపోయారు కొరటాల. ఇదిగో అదిగో అంటున్నా అసలెక్కడా షూటింగ్ అన్న మాటే ఎత్తడం లేదు. స్టోరీ విషయంలో ఇంకా కింద మీద పడుతున్న కొరటాల ఎన్టీఆర్ సినిమా ఈ ఇయర్ ఎండ్కైనా స్టార్ట్ అవుతుందేమో చూడాలంటున్నారు ఫ్యాన్స్. పూరి జగన్నాథ్ లైగర్ కంటే ముందే తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేసి ఆల్రెడీ ఆ సినిమా మీద 10 కోట్ల వరకు ప్రొడక్షన్ ఖర్చు పెట్టించారు. విజయ్ దేవరకొండతో లైగర్ డిజాస్టర్ అయిన తర్వాత విజయ్తోనే స్టార్ట్ చేసిన జనగణమణ ఆగిపోయింది. పూరి ప్రస్తుతం హీరోల కోసం వెతుకుతున్నారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న లైగర్ ఫ్లాప్ అవ్వడంతో ఏ హీరో పూరితో సినిమా చేయడానికి రెడీ అవుతారో, పూరి ఎప్పుడు తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తారో అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. F3తో మంచి హిట్ అందుకున్న అనిల్ రావిపూడి కూడా తన నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకెళ్లేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఫన్ రైడ్స్తో పాటు మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు లాంటి కమర్షియల్ యాక్షన్ మూవీ చేసిన అనిల్ రావిపూడి మాస్ హీరో అయిన బాలయ్యతో సినిమా అనౌన్స్ చేశారు. గోపీచంద్ సినిమా యాజ్ పర్ ప్లాన్ కంప్లీట్ అయిపోతే ఈ పాటికి అనిల్ రావిపూడి కూడా షూటింగ్ స్టార్ట్ చేసేవాడే. కానీ గోపీచంద్ సినిమా డిలే అవ్వడం వల్ల అనిల్ కూడా తన సినిమా సెట్స్ మీదకి ఎప్పుడెళ్తుందని వెయిట్ చేస్తున్నారు. హరీష్ శంకర్ అయితే 2 ఏళ్ల నుంచి తన నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయని హరీష్ పవన్ కళ్యాణ్తో భవధీయుడు భగత్ సింగ్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి 1 సంవత్సరం పైనే అయినా ఇంకా ఈ సినిమా షూటింగ్ మాత్రం మొదలు పెట్టలేదు. ఇదిగో స్టార్ట్ అవుతోందని అనుకునే లోపే బ్రేక్ పడిపోతోంది. ఇప్పటికే 2 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్లో ఉన్న హరీష్ పవన్తో సినిమా కోసం పడిగాపులు పడుతూ ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పరశురామ్ తన నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నిజానికి మహేష్తో సినిమా కంటే ముందే నాగ చైతన్యతో సినిమా మొదలుపెట్టి అఫీషియల్గా స్టార్ట్ చేసిన పరశురామ్కి మహేష్ ఆఫర్ ఇవ్వడంతో సర్కారు వారి పాటకి షిఫ్ట్ అయ్యారు. నాగ చైతన్య మరో సినిమాతో బిజీ అయిపోయారు. దాంతో నెక్స్ట్ చేయబోయేది ఏ సినిమానో అంటూ ఎదురు చూస్తున్నారు పరశురామ్. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన లవ్ స్టోరీ తర్వాత ధనుష్తో సినిమా అనౌన్స్ చేశారు శేఖర్ కమ్ముల. తెలుగు తమిళ్ బైలింగ్వల్గా తెరకెక్కాల్సిన ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకెళ్లలేదు. అలా అని శేఖర్ వేరే సినిమా కూడా స్టార్ట్ చేయడం లేదు. ప్రజెంట్ వేరే సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ కోసం వెయిట్ చేస్తున్న శేఖర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని ఎదురు చూస్తున్నారు. జెర్సీతో తెలుగులో హిట్ కొట్టి అదే సినిమాని హిందీలో రీమేక్ చేసి పర్వాలేదు అనిపించుకున్న గౌతమ్ తిన్ననూరి తన నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్తో సినిమా కోసం వెయిట్ చేస్తున్న గౌతమ్ అసలు సినిమా ఉంటుందా లేదా, ఉంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియక ఎదురు చూస్తున్నారు.